విశాఖ ఎంపీ అభ్యర్థి, రెండు పార్టీలకి ప్రధానం, ఎందుకంటే రాజధాని కాబోతుందని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ నుంచి భరత్, వైసీపీ నుంచి ఝాన్సీ. విశాఖ ప్రజలు ఎవరు కోటేసి గెలిపిస్తారని అంటే ఫుల్ టైం పొలిటీషియన్ మేడం గారు బొత్స ఝాన్సీ గారు ఫుల్ టైం పొలిటీషియన్. విశాఖ స్థానిక మహిళ, బీసీ మహిళ కావడం వల్ల ఈసారి బొత్స ఝాన్సీ గారికి ఓటేస్తారని నేను అనుకున్నాను. ఎందుకు చేస్తారు సార్? అంటే భరత్ కూడా లోకల్ ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు, ఇక్కడే నివాసం ఉంటున్నాడు, ఆయనకి కాదని ఇవి ఎందుకు ఓటేయాలి? ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ కాదు భరత్ గారు అన్న. ఆయన ఆయన నాయకులు కూడా సరైన న్యాయం చేయట్లేదనే టాక్ పబ్లిక్ పైన. బొత్స ఝాన్సీ గారు ఫుల్ టైం పొలిటీషియన్, ఆవిడ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, బీసీ మహిళ. అందుకే ఈసారి ఛాన్స్ మేడం గారికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. గెలుస్తారా పోనీ ఆవిడ? 100%. ఎందుకంటే ఇప్పటి వరకు విశాఖపట్నం చేసుకున్న దురదృష్టం ఏమో, విశాఖపట్నం దాని బదులు అదే డెవలప్ అవుతుంది. ఈ ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఈవిడ బీసీ మహిళ, స్థానికురాలు, బొత్స సత్యనారాయణ గారు లాంటి నెగసి ఉండడం విశాఖపట్నానికి అంత కలిసి వస్తుంది. రేపు క్యాపిటల్ సిటీ అయినప్పుడు కూడా ఈవిడ అవసరం విశాఖపట్నానికి. ఎక్స్పీరియన్స్ అవసరం. ఆవిడ 2 సార్లు ఎంపీ చేసి వచ్చింది కాబట్టి ఆవిడ అనేక దీనిలో తెలియదు అంటున్నారండి. అంటే ఎడ్యుకేటెడ్ వరకు ఓకే, కానీ కొంతమందికి ఆవిడ ఇంకా గ్రౌండ్ లెవెల్లో తెలియదు అంట. నిజమా అది? నిజమే. అంటే ఈరోజు వైసీపీ కోసం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పథకాలన్నీ జగన్ గారు లో పీపుల్ అందరికి వెళ్తుంది, వాళ్ళందరూ కూడా వేస్తారు. ఈ హై లెవెల్ చదువు ఎడ్యుకేటెడ్స్ ఏదైనా పని కావాలంటే ఆవిడ చేస్తుంది. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. హైలో వీళ్ళు ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒక కమ్యూనిటీ పరంగా వెళ్తుంది ఆవిడ, లోకి కూడా వెళ్తుంది కదా ఆవిడ, కమ్యూనిటీ పరంగా కానీ ఎడ్యుకేటెడ్గా హైకి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే జగన్ గారి పథకాల ద్వారా ఇంకా లోకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రజలకు కూడా ఓటమి ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళు ముగ్గురు కాదండి, ఇంకో 6 కలిసి వచ్చినా వాళ్ళు ఏం చేయలేదు కదా. విశాఖపట్నం కోసం వాళ్ళు ఏమైతే ఏం చేయలేదు. చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తారంటున్నారు కదా ఈసారి గెలిస్తే, అదే నమ్మాలి. అంటే కిందసారి శ్రీలంక చేసేస్తున్నారు, అది చేస్తున్నారు అన్న వ్యక్తి ఈరోజు 6 పథకాలు ఏవో సూపర్ 6 ఏవో తెచ్చాడు. ఆయన ఎవరు నమ్ముతారండి? అవి ఎవరు నమ్మరు. ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్స్ నమ్ముతారు. భరత్ గారు ఫుల్ టైం పొలిటీషియన్ కాదు కదా, అందుకని నమ్మరు. హండ్రెడ్ పర్సెంట్ బీసీ మహిళ కాబట్టి 100% మంచి మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను.